లక్ష్యైక సంప్రాప్తికి రేలు పరిశ్రమించుట ఎరుగండోరమ్మ గోదావరి. ఇప్పుడే గంగా చూడని కృష్ణవేణి కన్నవే కావేరి వీక్షింపవే సింగారించి తినమ్మ జోడుకడియాల్ చిన్నారులి వేళ ప్రేమనుండైసేసిరి భక్తి పొంగుల నిరమ్మా ఏమిటో ఎంచు ఉత్తుంగ శ్రీవై చూపు కొందువటే సేతుద్వంద్వమున్ గౌతమీ. అదికి లోపల ఆనందమే. ఉత్తుంగ శ్రీవై మా పిల్లలు నాకు అలంకారాలు చేశారు షష్ఠి పూర్తి అని చెప్పానంటే తక్కిన చెల్లుళ్ళు అక్కలు కదా ఈ నదులకందరికీ సంబంధం అది వీళ్ళందరూ సోదరీమణులు అని వాళ్ళతో చెప్పుకుని సంబరపడుతోంది లోపల ఆనందం. అందుకని భక్తి పొంగుల నిరమ్మా ఏమిటోయంచు ఉత్తుంగ శ్రీవై చూపు కొందువటే సేతుద్వంద్వము గౌతమి. అమితోత్సాహముని వైభవ మహావ్యామోహ సంభార సంభ్రమతం సాగిన సగుమమ్మ రుచిమద్రత్నాకరాలింగన ప్రమదాంభోనిధిలోలలాడు ఒక రూపై జీవకారుణ్య సంగ్రముని మారక మాతృతాసుధలని మాచాలునో గౌతమి. ఇక్కడ రాజమండ్రిలో గోదావరి ఒడ్డునే ఉంది జీవకారుణ్య సంఘం. అనాథలైన బాలబాలికలు ఉంటారు అక్కడ. వాళ్ళకి తల్లి తండ్రి ఎవరు? నువ్వేమో అమితోత్సాహం దూని వైభవ మహావ్యామోహ సంభార సంభ్రమతం సాగిన సాగుమమ్మ. లోకం అంతా అలాగే నడుస్తుంది. ఏదో ఒక వ్యామోహం, వైభవ మహావ్యామోహం. నువ్వు అలాగే వైభవ మహావ్యామోహంతో ప్రయాణం చేసేస్తున్నావు, సముద్రుల్లో లీనమవుతున్నావు, అక్కడ ఆనందాలు చెందుతున్నావు. మిగతా సమాజం అంతా అలాగే వాళ్ళ వాళ్ళ వైభవాలు, మహోత్సవాలు, వాళ్ళ వాళ్ళ ఆనందాలు. కానీ వీళ్ళను పట్టించుకునేవాడు ఎవడు కనపట్టలేదు. అందుకే అనాథలైపోయారు. అమితోత్సాహం దూని వైభవ మహావ్యామోహ సంభార సంభ్రమతం సాగిన సాగుమమ్మ రుచిమద్రత్నాకరాలింగన ప్రమదాంభోనిధినోలలాడు ఒక రూపై. అది సముద్రం, ఇది ఆనంద సముద్రం. రుచిమద్రత్నాకరాలింగన ప్రమదాంభోనిధిని ఓలలాడు ఒక రూపై. అంటే సమాజం అంతా వాళ్ళ వాళ్ళ సుఖాలు, వాళ్ళ వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంపాదనలు వాళ్ళన్నీ పొందవచ్చుగాక. అలాగే నువ్వు కూడా నీ ఆనందం, నీ ప్రవాహం నువ్వు చూడవచ్చు. కానీ అప్పుడప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒకటి ఉంది ఇక్కడ. జీవకారుణ్య సంఘమునే మారక మాతృతాసుధలని మాచాలునో గౌతమి. మనం అందరూ గుర్తుపెట్టుకోవలసిన అమితోత్సాహము దూని వైభవ మహావ్యామోహ సంభార సంభ్రమతం సాగిన సాగుమమ్మ రుచిమద్రత్నాకరాలింగన ప్రమదాంభోనిధినోలలాడు ఒక రూపై జీవకారుణ్య సంఘమునే మారక మాతృతాసుధలని మాచాలునో గౌతమి. మనం వాళ్ళకేం తీసుకెళ్ళి లక్షలు గుమ్మరించక్కర్లా, మీరు మాతోటి వాళ్ళేరా నాయనా అనే అభిప్రాయం వాళ్ళకి కలిగేటట్టు అప్పుడప్పుడైనా ఒకసారి వెళ్ళి మనం వాళ్ళని పలకరించి వస్తుంటే అదే చాలు అని. పరిపోషింపగ దాతలుంగిరి, ఆ భారం మనకు అక్కర్లేదు. పరిపోషింపగ దాతలుంగిరి ప్రభుత్వం యథాశక్తి చిల్లరయందించడి ఈ అనాథులగు పిల్లల్ తండ్రి లేనట్టి లోటు ఎరుగంజాలరు గాని ఓ జనని. తండ్రి ఏముంది, ఇంత సంపాదించి పడేస్తాడు. ప్రేమ ఆప్యాయత అనేవి తల్లి దగ్గర నుంచే వస్తాయి. అంచేత ఈ జీవకారుణ్య సంఘంలో ఉన్న అనాథ శిశువులకి తండ్రి లేని కొరత కనపడదు. దాతలు ఏదో ఇస్తూ ఉంటారు, పరిపోషిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా కాస్త చివరి పడేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఇస్తుందో ఇవ్వటలేదో కూడా అయితే. పరిపోషింపగ దాతలుండిరి ప్రభుత్వం యథాశక్తి చిల్లరయందించడి ఈ అనాథలగు పిల్లలు తండ్రి లేనట్టి లోటెరుగంజాలరు గాని ఓ జననీ మాతృప్రేమనందించుటెవ్వరికౌ చెప్పుమా నీకుగాక.
మాతృప్రేమనందించుట ఎవ్వరి కౌజెప్పుమా నీకుగాక మరువన్ వద్దమ్మా గోదావరి. కాస్త వాళ్ళకి మాతృప్రేమని నువ్వే సరి చూపించాలి అని. ఎలాగా? ఏదో పండుగ పబ్బమోయగుటచే ఈ బాలురు ఉత్సాహ సమ్మోదాంబోధులు నిన్ను చేరి జలకంబుల్ గోలగానాడా. ఏదో పండుగ పబ్బమోయగుటచే ఈ బాలురు ఉత్సాహ సమ్మోదాంబోధులు నిన్ను చేరి జలకంబుల్ గోలగానాడా. నిష్ఖేద స్పర్శము తల్లి ప్రేమమును ఉక్కింతేని చూపించి మర్యాదం నిలుపుము. నీ తరంగహస్తాలతో వాళ్ళ ఒళ్ళు ఒకసారి అలా నిమిరి, నిష్ఖేద స్పర్శము తల్లి ప్రేమమును ఉక్కింతేని చూపించి మర్యాదం నిలుపుము. వాళ్ళు అనాథ శిశువులు అవ్వటానికి బాధ్యత మనందరిది, సమాజం అందరిది బాధ్యత. అంచేత మన గౌరవం మన మర్యాద మనం నిలబెట్టమని గోదావరిని వేడుకుంటున్నాము అనమాట. మనం ఎలాగ చేయలేకపోతున్నానని చెయ్యాలి నిజానికి, అది సూచన ఇందులో. నిష్ఖేద స్పర్శము తల్లి ప్రేమమును నొక్కింతేని చూపించి మర్యాదం నిల్పుము. పూత వార్ల హరికాహస్తాబ్జా గోదావరి, పూత వార్ల హరికాహస్తాబ్జా. ఆవిడ హస్తపద్మములు అదే పవిత్రమైన నీళ్లు గడపాలి. పూత వార్ల హరికాహస్తాబ్జా గోదావరి, ఏదో పండుగ పబ్బమోయగుటచే ఈ బాలురు ఉత్సాహ సమ్మోదాంబోధులు నిన్ను చేరి జలకంబుల్ గోలగానాడ. నిష్ఖేద స్పర్శము తల్లి ప్రేమమును ఒక్కింతేని చూపించి మర్యాదం నిల్పుము. పూత వార్ల హరికాహస్తాబ్జా గోదావరి. అక్కడికి జీవకారుణ్య సంఘానికి సంబంధించి తర్వాత వేరే అభిప్రాయంలో బారలు సాతుచును పరుగువట్టి అవాన్నిధి జేరు నీలు గంభీర గతి స్వభావమును అమేయ పురోగతి అండ్రుగాని అమ్మారసరూపిణి ఇది యథార్థ తిరోగమనన్ను కాదే. సంసార రహస్యమంతయు భ్రమభ్రమి త్రిళ్ళుటలోని గౌతమి. ప్రవాహం సముద్రాభిముఖంగా వెళుతుంది, అదంతా పురోగతి పురోగతి అంటాం మనం. నిజం ఆలోచిస్తే ఏమిటి, సముద్రంలోంచి నీళ్లు ఆవిరై మేఘాలై వాన కురిసి గోదావరి ఏర్పడింది, మళ్ళీ ఈ గోదావరి వెళ్ళి సముద్రంలో కురుస్తాం. అంటే ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికే మళ్ళీ పెడుతోంది. ఇది పురోగమనం అనాలా తిరోగమనం అనాలా? అలాగే మానవ జీవయాత్ర కూడా మనం ఒక దృష్టి నుంచి చూస్తున్నప్పుడు అది పురోగమనంలా కనపడుతుంది, ఇంకొక తాత్విక దృష్టిలో చూస్తుంటే పురోగమనమే తిరోగమనము అనిపిస్తుంది అనమాట. బారలు సాచుచున్ పరుగువట్టి అపాన్నిధి చేరు నీలు గంభీర గతి స్వభావమును అమేయ పురోగతి అండ్రుగాని అమ్మా రసరూపిణి ఇది యథార్థ తిరోగమనమ్మ కాదే. సంసార రహస్యమంతయు భ్రమభ్రమి త్రిళ్ళుటలోని గౌతమి. సంసార రహస్యం అంతా ఇదే, పురోగమనాన్ని తిరోగమనము, తిరోగమనాన్ని పురోగమనం, భ్రమ. ఈ భ్రమభ్రమి, భ్రమి అంటే సుడిగుండం, దాంట్లో తెరడమే కిందకి మునగానం తేలానం, సంసారం అంతా ఇదే. అంచేత నిజంగా సుఖములోని మనం భ్రమపడేవన్నీ దుఃఖప్రదములవుతాయి. ఆ భ్రమలోనే మనం సంసారం యాత్ర సాగిస్తున్నాము అని కాస్త ఫిలాసఫీ. బారలు సాచుచున్ పరుగువెట్టి అపాన్నిధి చేరు నీదు గంభీర గతి స్వభావమును అమేయ పురోగతి అండ్రుగాని అమ్మారసరూపిణి ఇది యథార్థ తిరోగమనము కాదే. సంసార రహస్యమంతయు భ్రమభ్రమి త్రిళ్ళుటలోని గౌతమి. జనములు మెచ్చిన మెచ్చని నిను యథేచ్ఛా మార్గ సంచార శిక్షణ ఆచార్యగా జనములు మెచ్చిన మెచ్చని నాదు చూపునకు స్వచ్ఛాద్వైత తత్వోపదేశ నిదానమ్మవు రుంపిలోబడియు శుష్కంబయ్యు లక్ష్యోపసర్పణకే మారదు నీదు శీలమది జీవాత్మా సరద్గౌతమీ. ఈవిడ జీవాత్మ,
అందుకని శరత్ నిరంతర ప్రవాహశీలమైన గౌతమి. మరి ఈవిడికి పరమాత్మ ఎవరు? సముద్రుడు. అంచేది ఈవిడ నిరంతర గమనం సముద్రాభిముఖంగానే. మరి స్వేచ్ఛా సంచారం అంటే ఎలా కుదురుతుంది? జనముల్మెచ్చిన మెచ్చని యథేచ్ఛా మార్గ సంచార శిక్షణ ఆచార్యగా అడని మెచ్చుకుంటే మెచ్చుకోని, కానీ నాదు చూపునకు స్వచ్ఛాద్వైత తత్వోపదేశ నిదానమ్మ రుంపిలోబడియు శుష్కంబయ్యు లక్ష్యోపసర్పణకు. బ్రహ్మోపసర్పణ అది లక్ష్యం. ఈవిడికి లక్ష్యం సముద్రుడు, జీవుడికి లక్ష్యం బ్రహ్మతత్వంతో ఐక్యం పొందటం. ఈ మధ్యలో ఎన్నో వస్తాయి, రొంపిల్లో పడుతూ ఉంటాం, దుఃఖాల్లో పడుతూ ఉంటాం, ఎండిపోతూ ఉంటాం, మళ్ళీ నిండు ధనం సంపాదించుకుంటూ ఉంటాం, అన్ని ప్రవాహంలాగానే సాగుతాయి. రొంపిలో బడియు శుష్కం వయ్యు బ్రహ్మోపసర్పణకే మారదు నీదు శీలమది జీవాత్మా శరద్ గౌతమీ. మళ్ళీ చదువుతా, జనముల్మెచ్చిన మెచ్చనీ యథేచ్ఛా మార్గ సంచార శిక్షణకాచార్యగా నాదు చూపునకు స్వచ్ఛాద్వైత తత్వోపదేశ నిదానమ్మవు రుంపిలోబడియు శుష్కంబయ్యు లక్ష్యోపసర్పణకే మారదు నీదు శీలమది జీవాత్మా శరద్గౌతమీ. గలగలలాడుమీ అరుణకాంతుల నీను మీ రేలు వెండి వెన్నెల తొలకించుమీ పలుక నిల్చిన చాట్పున గోచరించుము ఈ అలజడులెల్ల పై పై పటారము లోన తపస్సమాధి నిశ్చలత వహించి సాగెదు ప్రశస్తవధాన విధాన గౌతమీ. మనం ప్రవాహం చూస్తుంటే వర్ష ఋతువులో అయితే ప్రవహిస్తున్నట్టు కనపడుతుంది, శరద్ ఋతువులోనూ అసలు ఆ నీళ్లు కదులుతున్నట్టే ఉండవు. మరి అలా అని ప్రవహించదా? పైకి ఇలా నిశ్చలంగా కనపడుతుంది, అంతర్వాహిని సముద్రాభిముఖంగా నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఏ దశలోనైనా సరే నీ ప్రవాహం అనేది సాగుతూనే ఉంటుంది అని. గలగలలాడుమీ అరుణకాంతుల నీను మన మనిషి జీవితంలో కూడా పైకి చాలా వేషాలు వేస్తూ ఉంటాం. ఓ కిలకిలకిల అరుణకాంతులతోటి రకరకాల భావాలు ఉద్రేకాలు పొందుతూ ఉంటాం. రేయి వెండి వెన్నెల తొలకించుమీ సౌఖ్యాలు రాత్రిపూట వెండి వెన్నెల ఆ తరంగాల మీద కనపడుతూ ఉంటాయి జీవితంలోనూ రకరకాల. పలుక నిలిచిన చాట్పున గోచరించుము ఇప్పుడు గ్రీష్మంలో కానీ శరత్తులో కానీ గోదావరి దగ్గరికి వెళ్ళి నిలబడండి, మనతో మాట్లాడడానికి ఆగిపోయినట్టుగా కనపడుతుంది, ఏమీ కదలిక లేకుండా. అలాగే మనం కూడా మిగతా మనుషులతో వ్యవహరించేటప్పుడు అలా కనపడుతూ ఉంటాం. ఈ అలజడు పై పై పటారములు అని లోపల అంతరంగంలో ఉన్నటువంటి జీవుడు వాడు తపస్సమాధి నిశ్చలతతో లక్ష్యాభిముఖంగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అది ఎదుగుదల అన్నమాట, ఆత్మౌన్నత్యాన్ని పొందటము. అలాగే గోదావరి ప్రవాహం పైకి అన్ని రకాలుగా కనపడినా ఎంత నిశ్చలంగా ఉన్నా అంతరంగంలో ప్రవాహం సాగుతూనే ఉంటుంది. ఇది ఎలాగా? ప్రశస్త అధాన విధాన గౌతమి. అవధానాలు చేస్తున్నప్పుడు ఈ అప్రస్తు ప్రసంగం అవి ఇవి ప్రేక్షకులు వాళ్ళ స్పందనలు ఇవన్నీ పైపోయినలా, కానీ లోపల ధారణ అనేటువంటిది నిరంతరంగా నిశ్చలంగా సాగుతూనే ఉంటుంది. వీటి ప్రభావం దాని మీద పడితే ఖాళీ, అలాగే జీవితం కూడా ఉండాలి అని. గలగలలాడుమీ అరుణకాంతుల నీనుమీ రేలు వెండి వెన్నెల తొల్లకించుమీ పలుక నిల్చిన చాట్పున గోచరించుమీ అలజడులెల్ల పై పై పటారము లోన తపస్సమాధి నిశ్చలత వహించి సాగెదు ప్రశస్తవధాన విధాన గౌతమీ. ఈ పటారముతో అకారానికి ఇది వేశారు, అలజడులెల్ల పై పై పటారము అని. పట ఆవరణము అనుకున్నాను, పట ఆవరణము దాని వికృత రూపం పటారము అని అలా విభజించి అకారంతో ఇది వేశాను. సరే చూద్దాం తర్వాత పద్యం. అమలిన రాగ వైఖరి ప్రియంబులు నుంచి వినిర్మలాంతరంగము నిరినాక్రమించి చిలికారము పంచి భవాంబురాశి పారముగనునంతకు సహచరామియటన్న ఘనాఘనుండు మోసము పచరించెనే కడలి సన్నిధికి పరుగేమి గౌతమీ. పరిగెత్తుతోంది గోదావరి కడ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అన్నట్టుగా. ఏమిటమ్మా నిన్ను ఎవరైనా మోసం చేశారా? ఎవరు మోసం చేసి ఉండాలి? వీడిని చేస్తే ఘనాఘనుండు
ధనుడెవడు మేఘము అని. జీవితంలో మోసపోయిన స్త్రీ ఆత్మహత్యకు వెళ్ళటం, గోదావరి సముద్రంలో దూకటం, ఈ రెండింటికి పోలిక. అమలిన రాగ వైఖరి ప్రియంబులు నుంచి, మేఘుడు గోదావరితో, ప్రియుడు ప్రేయసితో. అమలిన రాగ వైఖరి ప్రియంబులు నుంచి వినిర్మలాంతరంగము నిరినాక్రమించి చెలికారము పంచి భవాంబురాసి పారముగనునంతకు సహచరానియటన్న ఘనాఘనుండు. గాంధర్వంలో ప్రతిజ్ఞ చేసేసాడు అనమాట. భవాంబురాసి పారముగనునంతకు, అంబురాసి పారముని నదీపరంగా జీవితం అమ్మాది, భవాంబురాసి పారముగనునంతకు సహచరాని అటన్న ఘనాగనుండు మోసము పచరించనే కడలి సన్నిధికి ఈ పొరుగేమి గౌతమి. మోసము చేసనే ఎలుముపో ధృతిమాలి స్వకీయ జీవముల్వాసిననేమిటో. పిరికి పండవటే ఎదురీది గెలుపుగైకో సమకట్టుము ఇట్టి బ్రతుకుల్గలవారలు నీరు మార్గమభ్యాసము చేసి కొందురు ఇది అద్యతనావసరము గౌతమి. చవటగాడు ఎవడైనా మోసం చేశాడే అనుకుందాం, అంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవటమేనా? మోసము చేసనే ఎనుముపో ధృతిమాలి స్వకీయ జీవముల్బాసినా ఏమిటో. పిరికి పందగటే ఎదురీది గెలుపు గైకో సమకట్టును, అంటే ఈ సమాజానికి వాడికి అందరికి ఎదురీదు గెలుపు చేపట్టు, ఎదురు ఈదుట ప్రవాహం గనక. ఎదురీది గెలుపు గైకో సమకట్టుము ఇట్టి బ్రతుకుల్గలవారలు నీదు మార్గమభ్యాసము చేసి కొందురు. ఇలా మోసపోయిన వాళ్ళందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు అలా ఎదురు తిరిగి ఎదురీది జయాన్ని సంపాదించటం అని. ఇట్టి బ్రతుకుల్గలవారలు నీదు మార్గమభ్యాసము చేసి కొందురు ఇది అద్యతన అవసరము గౌతమి. ఇవాటి అవసరం అది. మోసము చేసనే ఎనుముపో ధృతిమాలి స్వకీయ జీవముల్బాసిననేమిటో పిరికి పందవటే ఎదురీది గెలుపుగైకో సమకట్టుము ఇట్టి బ్రతుకుల్గలవారలు నీదు మార్గమభ్యాసము చేసి కొందురు ఇది అద్యతన అవసరము గౌతమి. తెరచిన పుస్తకము జగతిన్నను వంటి ప్రకాశవర్తనం బహుదని చాటి చెప్పెదవు అనంతముఖంబులు సాచి నీదులో తరయగనేరికేని తరమౌనే క్షణక్షణ నైక విభ్రమ స్ఫురణలు అనూహ్య సంచరణముల్ గమనించి తినమ్మా గౌతమీ. ఇది గోదావరి నది వంకగా సమాజంలో ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఒక చొరక అనమాట. ఎవరు పట్టుకోవాలంటే నాది ప్రకటవర్తనం, నా దగ్గర దాపరికాలు లేవు, నా దగ్గర లోప ఒకటి బయట ఒకటి ఉండవు అని అందరూ హరికథలు చెప్పేవాళ్ళే. తెరచిన పుస్తకము జగతిన్నను వంటి ప్రకాశవర్తనం బహుదని చాటి చెప్పెదవు అనంతముఖంబులు సాచి నీదు లోతు అరయగ ఎరికేని తరమౌనే క్షణక్షణ నైక విభ్రమ స్ఫురణలు. ఈ నిమిషంలో చూసిన గోదావరి మళ్ళీ నిమిషంలో చూస్తే మరో రకంగా కనపడుతుంది. అలాగే మనుషులు కూడా ఇవాళ ఒకలా ఉంటున్నాడు, రేపొద్దు ఇంకోలా 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 కదా. అంటే క్షణక్షణ నైక విభ్రమ స్ఫురణలు అనూహ్య సంచరణములు. ఎవడు ఏ నిమిషంలో ఏ మార్గాన్ని పెడతాడో, ఎలా ఎదురు తిరుగుతాడో, ఏం చేస్తాడో ఊహించలేము. అలాగే నీ ప్రవాహం కూడా అనూహ్య సంచరణములు గమనించి తినమ్మ గౌతమి. తెరచిన పుస్తకము జగతిన్నను వంటి ప్రకాశవర్తనం బరుదని చాటి చెప్పెదవనంతముఖంబులు సాచి నీదులో తరయగనేరికేని తరమౌనే క్షణక్షణనైక విభ్రమ స్ఫురణలు అనూహ్య సంచరణముల్ గమనించి తినమ్మ గౌతమి. నిజము జగాన లౌకికుల నీతి అనూహ్యము తల్లి కూలముద్రుజవై పరువులెత్తుము అవరోధ బృహత్పులి నాడినింకి అక్కజపడుము ఆ లభించునదొకండే అపప్రధ. లోకం ఈవిడ రెండు గట్టులు తాకి మహోద్ధృతంగా ప్రవహిస్తున్నప్పుడు లోకం తిట్టిపోస్తుంది,
ఊళ్ళు ముంచేస్తోంది, ఈ గోదావరి ఈ గట్లు తెంపేస్తోంది అని. ఎండిపోయి అలాగా ఉందా లేదా అన్నట్టుగా ప్రవహిస్తోంది అనుకోండి, అప్పుడు తిరుగుతుంది, నీళ్ళు నిప్పులు లేవు, ఊరికి ఇసుక తిన్నలు తప్ప ఏం కనపట్టలేదు అని. ఇక్కడ లోకం అలా ఉంటుంది. వాడెవడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వాడిని చూసి తిట్టుకునేవాళ్ళే, సరే లేని స్థితిలో ఉన్నప్పుడు తిట్టుకునేవాళ్ళే, ఇది ఎక్కడ దీనికి సమన్వయము అని. నిజము జగాన లౌకికుల నీతి అనూహ్యము తల్లి, కూలముద్రుజవై పరువులెత్తుము అవరోధ బృహత్తులినాడినింకి అక్కయపడుము ఆ లభించునది. కూలముద్రుజవై పరువులెత్తుము అవరోధ బృహత్తులినాడినింకి అక్కయపడుము ఆ లభించునదొకండే అపప్రధ. కాని శాస్త్రతల్లజులకు కాకతేయ పదలక్ష్యమవయ్యదు. చాలు గౌతమి, ఇక్కడ కాస్త వ్యాకరణం వెలగబెట్టాను అన్నమాట. వ్యాకరణ శాస్త్రంలో కాకపేయ నది అని ఒక ప్రయోగం. కాకపేయ అంటే కాకులు నీళ్లు తాగటానికి పనికొచ్చే స్థితిలో ఉంది అని. ఎండిపోయి అందులో నీళ్లు చుక్కలు కూడా లేవు, కాకులకు సరిపోతాయని ఒక అర్థం. కూలంకషంగా ప్రవహిస్తున్నప్పుడు గట్టు మీద నిలబడి కాకిల ముక్కు ఉంచి నీళ్లు తాగేయగలదు అనమాట, అంత నిండా ప్రవహిస్తోంది అని. అంటే కాకపేయ నది అంటే రెండు కుదురుతాయి, ఎండిపోయిన నదిని కాకపేయ అనొచ్చు, నిండా ప్రవహిస్తున్న గట్టులు తాచి ప్రవహిస్తున్న నదిని కాకపేయ అనొచ్చు. అంచేత లోకం ఏమనుకుంటే మాకేంది, కానీ తల్లి శాస్త్రం ప్రకారం నువ్వు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఇలాగ ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా కాకపేయ అనే పదానికి నువ్వు లక్ష్యం అవుతున్నావు, ఉదాహరణ అవుతున్నావు అని కాస్త వ్యాకరణ చమత్కారం. నిజము జగాన లౌకికుల నీతి అనూహ్యము తల్లి, కూలముద్రుజవై పరువులెత్తు అవరోధ బృహత్తులినాడినింకి అక్కజపొడుము ఆ లభించునదొకండే అపప్రధ. కానీ శాస్త్రతల్లజులకు కాకపేయ పద లక్ష్యమవయ్యదు. చాలు గౌతమీ, పలువురికేము నీవు జలవాహిని ఎంతయ దృష్టమమ్మ, వారలకొక బెంగలేదొక దురంతము, దుఃఖము లేదు బాధ లేదు. ఏంది జలప్రవాహం అనుకున్నాం అనుకోండి, కృష్ణానది ఒకటే, గోదావరి ఒకటే, థేమ్స్ ఒకటే, గంగా ఒకటే, ప్రపంచంలో ఉన్న నదులన్నీ ఒకటే విడుము మహానికి. పలువురికేము నీవు జలాహిని ఎంత అదృష్టమమ్మా, వారలకు ఒక బెంగ లేదు, ఒక దురంతము, దుఃఖము లేదు, బాధ లేదు. ఇలా సకలము హేతుమయం ఈ అఖిలానుభవానుబంధ శృంఖలని నన్ను చుట్టుకొనగాక పనేమిటి తల్లి గౌతమి. మనకి ప్రతి నదితోనూ అనుబంధం, గంగా అంటే పార్వతీదేవితో ఏదో కథలుగా, అలాగే గోదావరి అంటే సముద్రులతోనూ శివుడితోనూ, ఈవిడే దక్షిణ గంగా, ప్రతి నదితోనూ మనకి ఈ అనుభవాలు అనుబంధాలు ఉన్నాయి. హేతుమయంగా ఆలోచించేవాడికి హెచ్చువటు తప్ప ఇంకేమీ లేదు, నీళ్ళన్నీ ఒకటే వాడికి. పలువురికేము నీవు జలవాహిని ఎంత అదృష్టమమ్మ, వారలకొక బెంగ లేదు, ఒక దురంతము, దుఃఖము లేదు, బాధ లేదు. ఇలా సకలము హేతుమయము ఈ అఖిలానుభవానుబంధ శృంఖలలివి నన్ను చుట్టుకొనగా గతమేమిటి తల్లి గౌతమి. ఈవేమో మగడోయటందు అతడబ్ధీశానుడు అర్ధాంగిరో రావేయం సుతపించు, ఇమ్మహిని భార్యాభర్తృబంధము విద్యా విజ్ఞాన నిధానులందును కటా వ్యాపారమైపోయే, లక్ష్మీ వజ్రాహతి రాగవల్లికలు చచ్చన్సు గోదావరి. ఈ కట్నాలతోటి రాగవల్లికలు పోయాయి విద్యావంతుల్లో కూడా, వ్యాపారం అయిపోయింది వివాహము అంటే. కానీ నీవు సముద్రులు ఎలా ఉన్నారు? ఈవేమో మగడోయటందు, మగుడో మగుడోని 24 గంటలు అటే పరుగు, అతడు అధీశానుడు అర్ధాంగిరో రావేయంచు తపించు, మిమ్మల్ని చూసి మేము ఇది నేర్చుకోవాలి. ఈ మహిని భార్యాభర్తృబంధము విద్యా విజ్ఞాన నిధానులందును కటా వ్యాపారమైపోయే, లక్ష్మీ వజ్రాహతి రాగవల్లికలు చచ్చన్సు గోదావరి. ఇంకా మరో సన్నివేశంలోకి, చిరునవుల్ముఖసీమపై పులుముకున్ చేష్టా విశేషంబులక్కరలేదు, ఆత్మను చంపివేసికొని శ్రాధావాక్యముని గుప్పు జాతరకు ఏగంబని లేదు నీకు. సుకృతాత్మ
నీది స్వాయత్త సుందర సంచారము కన్ను కొట్టదటవే నా బోంట్లకో గౌతమి. ఇవి రెండు మనకి తప్పట్ల, ఆవిడికి అవసరాలు లేవని. చిరునవ్వుల్ ముఖసీమ పైబులు ముకుం చేష్టా